మన భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ సక్సెస్ అవ్వడంతో గత కొన్ని వారాలుగా చంద్రుడిపై పరిశోధనలు జరిపి అందరిలోనూ ఆసక్తిని కనబరుస్తుంది మన ఇస్రో ఇప్పటి వరకు మనం చందమామ గురించి పుస్తకాల్లోనూ పాటల్లోనూ పోడ్కాస్ట్లోనూ కథలు కథలుగా విని ఉంటాం కానీ ఆ చందమామ కథలో ప్రపంచానికి తెలియని కథ ఒకటి ఉంది అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ ప్రపంచంలో టెక్నాలజీ పరంగా కానీ మిలిటరీ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలలో మనకు మొదటగా వినపడే పేర్లు అమెరికా మరియు సోవియట్ యూనియన్ అంటే ప్రస్తుతం రష్యా అన్నమాట రీసెంట్గా చంద్రయాంత్రి సక్సెస్ అయిన తరువాత అమెరికా స్పేస్ ప్రాజెక్ట్స్ గురించి ప్రపంచానికి తెలియని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి అదే చందమామపై అనుబాంబు వేయాలని అమెరికాకి ఉన్న దురాలోచన దాని పేరే ప్రాజెక్ట్ ఏ వన్ అసలు అమెరికాకి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో తెలియాలంటే సరిగ్గా వరల్డ్ వార్ టూలోకి వెళ్లాల్సిందే అది అమెరికాకి సోవియట్ యూనియన్కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయం ఈ రెండు దేశాలు అప్పటికే న్యూక్లియర్ మరియు హైడ్రోజన్ బాంబులను కలిగి ఉన్నాయి ఆ తరువాత కాలంలో ఈ రెండు దేశాల దృష్టి అంతరిక్ష పరిశోధన వైపు పడింది ఈ విషయంలో సోవియట్ యూనియన్ ముందంజలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో అక్టోబర్ నెలలో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ వన్ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ని విజయవంతంగా భూమి యొక్క కక్షలోకి ప్రవేశపెట్టింది అప్పటి వరకు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా దీంతో అమెరికా కంగుతింది స్పేస్ లో తాము వెనకబడ్డామన్న భావన అమెరికాకు కలిగింది దీనిని మనసులో పెట్టుకొని ఈ విజయాన్ని మేము కూడా సాధించి చూపించగలమని అదే ఏడాది డిసెంబర్ నెలలో ప్రాజెక్టు వ్యాన్గాడ్ పేరుతో ఒక శాటిలైట్ ని లాంచ్ చేయాలనుకుంది కానీ దురదృష్టవశత్తు ప్రయోగ సమయంలోనే రాకెట్తో సహా అందులో ఉన్న శాటిలైట్ కూడా పేలిపోయింది దీంతో అమెరికా ప్రతిష్ట మసకబారింది ఎలాగైనా పరువు కాపాడుకోవడానికి ప్రపంచం నిబ్బరపోయేలా ఒక అద్భుతం చేయాలని భావించింది అమెరికా అది చూసి సోవియట్ యూనియన్ ముక్కున వేలేసుకోవాలని పన్నాగం పన్నింది దీంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా ఆ దేశ వైమానిక దళంతో కలిసి తాము చెదరుడిపై హైడ్రోజన్ బాంబు ప్రయోగించాలనుకుంటున్న ఆలోచనని వారికి తెలియజేశాయి అందుకు వారి తరపున సహాయం కావాలని కోరింది అది కూడా ఎలాగంటే హిరోషిమా మరియు నాగసాగిలపై అణుబాంబు ప్రయోగించినప్పుడు దుమ్ము దూరితో ఒక పెద్ద జ్వాలతో కూడిన మేకం ఏర్పడి అత్యధిక వెలుగుతో పుట్టగొడుగు ఆకారంలో పైకి ఎగసేలా చంద్రుడిపై జరిగే ఈ పరిణామాన్ని భూమిపై ఉన్న ప్రజలందరూ కల్లార చూడాలని భావించింది అమెరికా రాబోయే రోజుల్లో ఈ ఘటనతో తాము ఈ ప్రపంచాన్ని శాసించగలమని ఈ ఘటన ప్రపంచ చరిత్రలోనే ఒక గుర్తింపుగా తమకు బాగా కలిసి వస్తుందని నమ్మింది నాసా అందుకోసం ఈ బాధ్యతను ప్రముఖ అనుభౌతిక శాస్త్రవేత్త అయిన లెనార్డ్ రైబిల్ కి అప్పగించింది నాసా దీని గురించి అతను రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి మూడు సందేహాలు కలిగాయి నంబర్ వన్ చంద్రుడిపై అణుబాంబు ప్రయోగిస్తే ఏమవుతుంది ఈ ఇంపాక్ట్ సోలార్ పై పడుతుందా లేదా నంబర్ టూ ఒకవేళ ఇలానే జరిగితే చంద్రుడికి నష్టం కలుగుతుందా లేదా నంబర్ త్రీ చంద్రుడిపై జరిగే ఈ విస్ఫోటనాన్ని భూమి నుంచి ప్రతి ఒక్కరు చూడగలరా లేదా ఇలా అతనికి కలిగిన కొన్ని సందేహాలను మనసులో ఉంచుకొని షికాగోలోని ఆర్మర్ రీసెర్చ్ ఫౌండేషన్లో పది మందితో కలిసి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు అందులో జెరార్ కైపర్ కార్లసేగన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు వీరంతా కలిసి ఈ ప్రాజెక్ట్ ఏ వన్ నైన్టీన్ గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి పోకుండా చూసేందుకు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా చందమామపై పరిశోధన చేయడానికి అక్కడ ఉండే వనరులను కనుక్కోవడానికి మాత్రమే తయారు చేశారన్న భావనను ప్రజల దృష్టిలో కలిగేలా చేశారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక వ్యక్తి కార్లసేగన్ గురించి జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అతని బయోడేటాలో ఉన్నట్లు అతను కనిపెట్టాడు అతను దీని గురించి ఇంకా డీప్ రీసెర్చ్ చేస్తుండగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కార్లసేగన్ మరియు లెనార్డ్ రైఫిల్ కలిసి ప్రాజెక్ట్ ఏ వన్ నైన్టీన్ గురించి పనిచేసే విధానాన్ని దాని యొక్క ప్రణాళికలను రూపొందించినట్లు అతను కనుగొన్నాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ మొదటిగా చంద్రుడిపై బాంబ్లాస్ట్ చేయడం కోసం న్యూక్లియర్ బాంబ్ కి బదులుగా హైడ్రోజన్ బాంబ్ ని ఎంచుకున్నారు ఈ బాంబ్ ఎంత పవర్ఫుల్ అంటే హిరోసిమా నాగసాకిల వంటి యాభై వేల నగరాలను ఒక్క తాటిన బ్లాస్ట్ చేయగలదు సో చంద్రుడిపై జరగబోయే ఈ బాంబ్లాస్ట్ ని మనం భూమి నుంచి క్లియర్ గా చూడాలని దీనిని ఎంచుకున్నారు నంబర్ టూ చంద్రుడిపై జరగబోయే విస్ఫోటనాన్ని క్లియర్గా చూడాలంటే చంద్రుడిపై ఉన్న టెర్మినేటర్ లైన్ మీద ప్రయోగించడమే సాధ్యమని నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే ఆ ప్రాంతంలో అణుబాంబు యొక్క విస్ఫోటనం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది నంబర్ త్రీ ప్రాజెక్ట్ ఏ వన్ నైన్టీన్లో భాగంగా మూడు సైంటిఫిక్ పరికరాలను క్యారీ చేయాలనుకుంది నాసా నంబర్ ఫోర్ ఇదంతా చంద్రుడిపై జరగాలంటే భూమి నుంచి మూడు లక్షల ఎనభై ఆరు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది అది కూడా హైడ్రోజన్ బాంబుని క్యారీ చేస్తూ సో అందుకోసం అప్పట్లో అత్యంత శక్తివంతమైన బ్యాలిస్టిక్ లాంచ్ వెహికల్ ద్వారా ఈ ప్రయోగాన్ని సాధించాలనుకున్నారు ఇలా లెనార్డ్ రైఫిల్ బృందంకి ఎదురైన కొన్ని ప్రశ్నలను పరిష్కరించి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ నెలలో ప్రాజెక్ట్ ఏ వన్ నైన్టీన్ ప్రయోగించడానికి సిద్ధమైంది అమెరికా తాము చేసిన రీసెర్చ్ ప్రకారం చంద్రుడిపై హైడ్రోజన్ బాంబు వేయడం సాధ్యమేనని నిరూపించినప్పటికీ అమెరికాకు చెందిన కొందరు వాయుసేన ఉన్నతాధికారులు ముందడుగు వేయడానికి ప్రయత్నించలేదు దీంతో ఆ ప్రాజెక్ట్ని అంతటితోనే ఆపేయాల్సి వచ్చింది ఇదంతా గమనించిన సోవియట్ యూనియన్ మీరు మాత్రమే కాదు ఇప్పుడు మేమేంటో చూపిస్తామని అమెరికాకు సవాలు విసిరింది అందుకోసం సోవియట్ యూనియన్ కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రాజెక్ట్ ఈ ఫోర్ పేరుతో చంద్రుడిపై అణుబాంబు వేయాలని చూసింది కానీ ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతి రాకపోవడంతో ఆ ప్రయత్నం అక్కడే ఆగిపోయింది ఇలా ఈ రెండు అగ్రరాజ్యాలు పట్టుదలతో నువ్వా నేనా అంటూ ప్రారంభించిన ఈ పనిని చంద్రుడిపై ప్రయోగించక ముందే వెనక్కి తగ్గడానికి మూడు కారణాలు ఉన్నాయి నంబర్ వన్ ఈ ప్రాజెక్టు వలన ప్రపంచానికి పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని భావించి ఉండవచ్చు నంబర్ టూ రాకెట్లో హైడ్రోజన్ బాంబుని క్యారీ చేసే సమయంలో చంద్రుడిపైకి ముందే మధ్యలోనే పేలిపోతుందేమోనని భయపడి ఉండవచ్చు నంబర్ త్రీ ఒకవేళ అదే జరిగితే అక్కడి వాతావరణ ప్రభావం కారణంగా చంద్రుడిపై ఉన్న మూలకాలు దెబ్బతిన్నే ప్రమాదం ఉంటుందని భావించి ఉండవచ్చు రెండు వేల పదవ సంవత్సరంలో అనానిమస్ గా విడుదలైన కొన్ని సోర్సెస్ నుంచి అమెరికాకి చెందిన అఫీషియల్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి ఇదే సమయంలో అమెరికా చంద్రుడిపై అటాక్ చేయడానికి మూడు బెలోడ్లను పంపితే రష్యా మాత్రం ఏకంగా కోడ్డేమ్ ఈతో స్టార్ట్ చేసిన ఈ సిరీస్ని నాలుగు ప్రాజెక్టులను రంగంలోకి దింపింది వాటి పేరు ప్రాజెక్ట్ ఈ వన్ ఈ టూ ఈ త్రీ అండ్ ఈ ఫోర్ ఇలా కేవలం రెండు సంవత్సరాలలోనే చదువుడిని బ్లాస్ట్ చేయాలనుకుంది సోవియట్ యూనియన్ ఇలా భూమిపై మాత్రమే కాకుండా అంతరిక్షంలో కూడా యుద్ధాన్ని ప్రకటిస్తున్న అగ్ర రాజ్యాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ది ఔటర్ స్పేస్ ట్రీటీ పేరుతో ఒక ఒప్పందం తీసుకొచ్చింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇకపై చంద్రుడిపై మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఎక్కడైనా సరే అనుబాంబు ప్రయోగాలు చేయకూడదని సూచించింది అందుకు ఈ రెండు దేశాలు తాము ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు రాతపూర్వకంగా సంతకాలు చేశాయి దట్స్ ఆల్ ఫర్ టుడే చివరిగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వాల్యుబుల్ అండ్ క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు రావడానికి జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్